మీ రుణం తీర్చుకునే దానికి 2014లో ఏ పార్టీ చేయని విధంగా కార్యకర్తల కోసం కార్యకర్తల సంక్షేమ విభాగం ఏర్పాటు చేశాం. భారతదేశ చరిత్రలోనే తెలుగుదేశం పార్టీ మొదటి పార్టీ. కార్యకర్తలకు ఆనాడు ఇన్సూరెన్స్ ప్రోగ్రాం ఇచ్చి ప్రమాదంలో ఎవరైనా చనిపోతే వాళ్ళకి 2 లక్షల బీమా అందజేశాం. ఇప్పటికీ దాదాపు 100 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబానికి అందిస్తాం జరిగింది. అంతేకాదు, కార్యకర్తలు చనిపోతే ఆ పిల్లల్ని కూడా వాళ్ళ పిల్లల్ని కూడా చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. గత నాలుగు సంవత్సరాలు 10 నెలలుగా మన పైన అనేక కేసులు పెట్టారు, అన్ని రకాలుగా వేధించారు. నా పైన కూడా 22 కేసులు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. కానీ ప్రభుత్వాన్ని ఒకటే చెప్పా, నేను తగ్గేదే లేదు. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన దొంగ కేసు పెట్టి 53 రోజులు జైల్లో పెడితే బాబు గారు బయటకు వచ్చి ఒకటే చెప్పారు, నువ్వేం చేస్తావో చేసుకో, అసలు భయం మా బయటలోనే లేదు. నేను ఇక్కడున్న కార్యకర్తలు ఒకటే చెప్తున్నా, ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా కార్యకర్తలు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, వాళ్ళందరి పేర్లు ఎర్ర బుక్ లో నేను రాసుకున్నాను. వాళ్ళు రేపు వేరే దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ ద్వారా వచ్చి పోస్టింగ్ ట్రై చేస్తే ముందల ఈ పుస్తకం తెరిచి వాళ్ళ పేరు ఉందా లేదా నేను చూస్తా. అంతేకాదు, మనం అధికారంలోకి వచ్చిన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి పసుపు సైన్యాన్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేపించి జైలుకు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటాను. ఎస్, అన్నా ఎన్టీఆర్ మన దేవుడు, చంద్రబాబు నాయుడు గారు మన రాముడు, కానీ వైకాపా నాయకులకి ఈ లోకేష్ మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లిస్తానని ఈ సభాముఖంగా కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా. ఈరోజు ఈ శంకరామం కార్యక్రమం ద్వారా మనం మళ్ళీ ప్రతి గడప తొక్కాలి. బాబు సూపర్ 6 కార్యక్రమం ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ ప్రతి ఇంటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. బాధుడే బాధుడు కానివ్వండి, ఇదేమి కర్మ మన రాష్ట్రం కార్యక్రమం కానివ్వండి, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కానివ్వండి, ఇప్పుడు బాబు సూపర్ 6 కార్యక్రమం ఎవరు బాగా చేశారో నాకు డైరెక్ట్ గా నా కంప్యూటర్లోనే ఉంటుంది. రేపు నామినేటెడ్ పోస్టులు కానీ కీలకమైన పదవులు కానివ్వండి, ఎవడు రికమెండేషన్ అవసరం లేదు, మీ పనితీరుతోనే పదవులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా. ఈరోజు క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు అందరికీ కిట్ ఇస్తున్నాం. ఈ కిట్లో ప్రధానంగా 3 ఉంటాయి. 1, ఈ క్యాలెండర్లు ఉంటాయి. ఈ క్యాలెండర్లో ఉమ్మడి మేనిఫెస్టో పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు కూర్చుని ఇచ్చిన హామీలు దీంట్లో ఉన్నాయి. ఇది ప్రతి ఇంటికి చేర్చాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న క్లస్టర్ యూనిట్ బూత్, అదేవిధంగా కేఎస్ఎస్ పైన ఉంది. ఈ క్యాలెండర్ ప్రతి ఇంటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఒక్కొక్క బాక్స్లో అంటే కట్టేసాం 25 క్యాలెండర్లు ఉంటాయి. ఇట్లా ప్రతి బూత్ కిట్లో 10 ఇస్తాం. సో ప్రతి గడపకి మనం అనుకున్న బాబు సూపర్ 6 తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇంతేకాకుండా కిట్లో నేను వేసుకున్నట్టు సైకిల్ కూడా ఇస్తున్నాం. మీరు మీ చొక్కపైన సైకిల్ వేసుకుని
ప్రతి గడపకి వెళ్ళాలని ఈ సభాముఖం కోరుతున్నాను. ఇంకా మీరు కూడా మర్చిపోకుండా బాబు సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా ఒక చిన్న నోట్గా ఇస్తున్నాం, అది కూడా మీరు జోబులో పెట్టుకుని ప్రతి గడప దొక్కాలి. ఈ కిట్లో క్యాప్ కూడా, మన పసుపు క్యాప్ కూడా ప్రతి కార్యకర్తకి ఇస్తున్నాము. సో ఈ కార్యక్రమం ఇంక ఎన్నికల ముందల చివరి కార్యక్రమం, ఇది చాలా కీలకమైన కార్యక్రమం. అందుకే ఈ కిట్టు మీరు ఇంటికి తీసుకెళ్లి బాబు సూపర్ సిక్స్ ప్రతి గడపకి తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయో మీ అందరు చూస్తున్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే రాష్ట్రానికి వచ్చేదానికి ప్రయత్నించిన పవన్ కళ్యాణ్ గారిని కూడా ఏకంగా బార్డర్లు ఆపే పరిస్థితి, ప్రత్యేక విమానంలో రావాలంటే విమానం కూడా పర్మిషన్ ఇవ్వని పరిస్థితి. ఆ రోజు మన కష్టకాలాల్లో ఉంటే నాకు అన్నగా నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆనాడు బాబు గారిని చూసిన వెంటనే లేదు కలిసికట్టుగా పోరాడదాం, ఒకే ఒక లక్ష్యంతో, ఈ ప్రభుత్వాన్ని దించే లక్ష్యంతో కలిసికట్టుగా పోరాడదామని ఆనాడు ముందుకొచ్చిన వ్యక్తి పవన్ అన్న. పెద్దలన్నట్టు ఈ వైకాపాలో పేటీఎం బ్యాచ్ ఉందండి, 5 రూపాయలు వాళ్ళకి కొడితే పోస్ట్ పెడతారు, కావాలని మన మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు ఎవరు అధైర్యపడదు, జాగ్రత్తగా ఉండండి. ఆ దొంగ పోస్టులు ఎవరైనా పెడితే మీరు ఎట్టి పరిస్థితుల్లో దానిపైన స్పందించద్దండి. 2 పార్టీలు ఒకటే లక్ష్యం, ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం, అది బాయ్ బాయ్ జగన్ లక్ష్యం. ఆంధ్ర రాష్ట్రానికి క్యాన్సర్ లాగా తినేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని తరిమి తరిమి కొట్టే లక్ష్యం. అందుకే కలిసికట్టుగా పనిచేద్దాం, కలిసికట్టుగా పనిచేద్దాం. ఆ సైకో జగన్ని శాశ్వతంగా తాడేపల్లి కొంపలో పెట్టి లాకేసే బాధ్యత తీసుకుందామని ఈ సభాముఖంగా కోరుకుంటూ, పెద్దలన్నట్టు సైకో పోవాలి, ఇంపడట్ల సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.